దుబ్బానీ సీఎం సార్ పేరుతో కూడా రెండో రోజు జనసేన పార్టీ వినూత్న రీతిలో కూడా చర్చలు పిలుస్తోంది. ప్రత్యేకించి తిరుపతిలో కార్యక్రమానికి ఏదైతే తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్తో పాటు మరికొంతమంది జనసేన నేతలు ఈ కార్యక్రమానికి స్వీకారం చేశారు. ముఖ్యంగా ఏపీలో వాహనాలకి మనం ట్యాక్స్ కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక రోడ్లు అనేది మరమ్మతులు గురవుతున్నాయి. ఈ కారణంగా తమ వాహనాలన్నీ కూడా పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నాయి. దీంతో కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వం పైన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడికే కూడా కంప్లైంట్ ఒకటి రిటర్న్ చేసి ఏదైతే ఆర్ఎన్బి మినిస్టర్ తమని మోసం చేస్తున్నారు, అధిక మొత్తంలో కూడా తమ వాహనాలకి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ కూడా రోడ్లు వేయకుండా తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తమ వాహనాలన్నీ కూడా మరమ్మతులు గురవుతుంది అనేటువంటి ఒక ఏదైతే కంప్లైంట్ అయితే కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏపీలో రోడ్లు పరిస్థితుల పైన దాదాపు సంవత్సరం నుంచి కూడా జనసేన పార్టీ వినూత్న రీతిలో కూడా ఆ యొక్క నిరసనలు అయితే తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు కూడా దీనిపైన ప్రశ్నించడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం అయితే మాత్రము ఏదైతే శాసన చెప్తూ కూడా ఒక కాలక్షేపం చేస్తుంది. రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ వినూత్న రీతిలో కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు జనసేన కిరణ్ రాయలండి. ఇప్పుడు ఇక్కడ అందరూ కదా ఒక వెహికల్స్ కారు ఉందండి. నేను కూడా ఒక కారు కొన్నప్పుడు లక్షాన్ని పోయాను, ట్యాక్స్ కట్టాను. ఈ గ్రంథంలో కాదు రెండు నక్కేసుకుంటే 4 లక్షల ట్యాక్స్ కట్టాము. ఎందుకంటే మీ ట్యాక్స్ రోడ్డు పర్సెంట్ రోడ్డు ట్యాక్స్ అంటే రోడ్డు బాగుంటాయి. రోడ్డు అంటే ఒక ట్యాక్స్ ఉప్మా ట్యాక్స్ మాకు తీసుకుంటాం. మేము ఏదైతే పెట్టుకుంటామో మా డబ్బు మాకు కావాలి. ఎందుకంటే మేమే హౌస్ రోడ్ వేసుకుంటాం, మా కార్ రిపేర్ చేసుకుంటాం. రెండో రోజు నిరసన తెలుపుతున్నారు. దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చేసినటువంటి